హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా అయితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యా, తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు పాస్ అయిపోవాలని చెప్పి కోరుకుంటూ, ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, జేఎన్టీయూకే 1112 బీ ఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు, పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది, ఈసీఏ రెగ్యులేషన్, R16 రెగ్యులేషన్. అదేవిధంగా 42 బీటెక్ అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ ఎప్పుడు, R19 R16 వాళ్ళ సప్లీ ఎగ్జామ్స్వి, R20 వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్స్. సో ఈ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, దాని గురించి అయితే చెప్పబోతున్నారు. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఏదైతే ఉందో సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళితే ముందుగా 1112 బీఫార్మసీ గురించి మాట్లాడుకుంటే, 1112 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ అయితే రీసెంట్గా స్టార్ట్ అయిందనమాట. సో పేపర్ వాల్యుయేషను అన్ని ఫేజెస్ కంప్లీట్ అవ్వడానికి అట్లీస్ట్ 1 మంత్ టైం పడుతుంది. అది కూడా కాకుండా స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ యూనివర్సిటీలో జరుగుతున్నాయి కాబట్టి ఇంకొంచెం లేట్ పట్టేదానికి ఛాన్స్ ఉంది. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అంటే, బీఫార్మసీది ఎప్పుడు బాగానే జరుగుతుంది, అయితే ఈ 1112 బీఫార్మసీ రిజల్ట్స్ వచ్చేసరికి అక్టోబర్ ఎండింగ్ దాటేదానికి ఛాన్స్ ఉంది. నవంబర్ అయినా ఆశపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మధ్యలో దసరా హాలిడేస్ ఉన్నాయి అక్టోబర్ 7 నుంచి. దాని గురించి వాల్యుయేషన్కి బ్రేక్ పడేదానికి ఛాన్స్ ఉంది. జనరల్గా అయితే అసలు బ్రేక్ వేయరు, కాకపోతే యూనివర్సిటీలో హాలిడేస్ నడుస్తాయి కాబట్టి ఇది నవంబర్లో రిలీజ్ చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ డేట్ అనేది పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయినామంటే మీకు అయితే నేను చెప్పడం అయితే జరుగుతుందండి. సో ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం మీ బీఫార్మసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 42 బీటెక్ అడ్వాన్స్ సప్లై రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఫేజెస్ అన్ని పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. సో వీటి రిజల్ట్స్ అసలు అయితే ఈ పాటికే రావాలి, కాకపోతే 1-2 బీటెక్ రిజల్ట్స్తో పాటు వస్తాయి అనుకున్నాం, రాలేదు. సో నాకు తెలిసి ఈ 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లై రిజల్ట్స్ వచ్చేసరికి ఈ సాటర్డే లోపే మీకు వచ్చేదానికైతే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ సాటర్డే మీరు ఈ 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లై రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది ఏంటని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది. సో మీరు కూడా ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది. సో నా సబ్స్క్రైబర్లు అంతా పాస్ కావాలి అని చెప్పేసి వాళ్ళందరూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పోల్ కండక్ట్ చేస్తాను, వీడియో కూడా పెడతాను పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ ఉన్నాయి కదా, దాని ద్వారా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.